వంశ గారు అంటే బీటెక్ లాంటి టెక్నికల్ డిగ్రీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలా దట్టు కెరీర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్కి ఇబ్బంది ఏమైనా ఉంటుందా సో చాలా జనరల్గా కామన్గా ఎక్కువ మందికి వచ్చే క్వశ్చన్ అండి ఐ మీన్ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్గా సో మనకి మీరు చూసుకుంటే డిగ్రీ కానీ ఒక రకంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదనుకుందాం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా కూడా మీరు మంచి మంచి జాబ్స్తో డైరెక్ట్గా ఈజీగా ఎటువంటి ఎఫర్ట్ లేకుండా జాయిన్ అయిపోవచ్చు అని చెప్తే దాట్స్ అ ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి సో మీరు ఒకవేళ డిగ్రీ చేయలేదు ఆర్ ఒకవేళ మీకు కెరియర్లో గ్యాప్ ఉంది అంటే ఆ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది దాట్స్ ఫర్ ష్యూర్ బట్ ఆ ఇంపాక్ట్ వల్ల మీకు జాబ్స్ ఖచ్చితంగా అసలు మొత్తానికి రాకుండా మానేస్తాయా అంటే దాట్స్ నాట్ ద థింగ్ సో ఒకసారి మనం క్యాండిడేట్ పర్స్పెక్టివ్ నుంచి దూరంగా వెళ్ళి కంపెనీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిద్దాం లెట్సే నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నాను ఏ అనే కంపెనీ రన్ చేస్తున్నాను నేను ఏ అనే కంపెనీలో ఎక్స్ అనే ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నాను అంటే ద ఓన్లీ థింగ్ ఈస్ నేను సమాజ సేవ ఏం చేద్దామనుకోవట్లేదు నా కంపెనీలో ఏలో సమ్ వర్క్ ఉంది ఆ వర్క్ని నేను సొంతంగా చేసుకోలేకపోతున్నాను నేను సొంతంగా చేసుకోలేకపోవడం వల్ల ఒక ఎక్స్ అనే ఎంప్లాయీని తీసుకుని ఆ పనిని చేయించి ఆ వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి పంచరు కాబట్టి ఆ పని చేసినందుకు మనం తనకి డబ్బులు పే చేస్తాం దట్స్ ద హోల్ కాన్సెప్ట్ సో బేసిక్గా ఒక ఎంప్లాయీ కంపెనీ రిలేషన్షిప్ ఏంటి బేసిక్గా కంపెనీకి పని ఉంది పని చేసేందుకు ఐ మీన్ ఒక ఎంప్లాయ్ కావాలో క్యాండిడేట్ కావాలి ఎంప్లాయీ దగ్గర స్కిల్ ఉంది తను ఆ స్కిల్తో పని చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు దట్స్ ద హోల్ థింగ్ సో నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా కంపెనీ ఎంప్లాయీ రిలేషన్షిప్ అదే సో కమింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంప్యూటర్ సైన్స్ అనేది ఒక మంచి కైండ్ ఆఫ్ మేజర్ ఒక మంచి కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ డిగ్రీలో మనం చేయవలసిన బ్రాంచ్ అని ఎందుకు చెప్తారు ద సింపుల్ రీజన్ ఇస్ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో బై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఐదర్ సర్వీస్ బేస్డ్ అవ్వచ్చు ప్రాడక్ట్ బేస్డ్ అవ్వచ్చు ఏ కంపెనీ అయినా సరే బేసిక్గా దాంట్లో పని చేసేందుకు ఒక మినిమం క్రైటీరియా ఉంటుంది ఒక మినిమం స్కిల్ ఉంటుంది సో టేకింగ్ ఎనీ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా కొన్ని స్కిల్స్ ఉంటాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ అన్నిటిని సిఎస్సి బ్రాంచ్లో బీటెక్లో నేర్పిస్తూ ఉంటారు సో నేర్పించడం వల్ల ఆ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ని నేర్పించడం వల్ల కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ ఎంప్లాయీ బేసిక్గా తనకిచ్చిన పనిని ఎఫిషియంట్గా ఫాస్ట్గా బేసిగ్గా ఐ మీన్ తనకున్న స్కిల్ సెట్ని యూజ్ చేసుకుంటూ కంప్లీట్ చేయగలడు కంపెనీకి కావాల్సింది కూడా అదే నా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఒకవేళ సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వై అనే వ్యక్తి ఉన్నాడు ఆ వై అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లేదు వై అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లేకపోవడంతో పాటు ఒక పదేళ్ళ గ్యాప్ ఉంది కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉన్నాయనుకుందాం మరి అలాంటప్పుడు కంపెనీస్ స్కిల్ ఉన్నా సరే ఎలిజిబిలిటీలో నాకు గ్యాప్ వద్దు నాకు ఈ డిగ్రీ కావాలి నాకు ఆ బ్రాంచ్ కావాలి నాకు ఈ ఇయర్లో పాస్ అవుట్ అయిన వాళ్ళే కావాలి నాకు ఇంత సిక్జీబీ కావాలి అని ఎందుకు చెప్తున్నారంటే సి ఏ కంపెనీ అయినా సరే రిక్రూట్మెంట్ చేసినప్పుడు దానికి ఒక బడ్జెట్ ఉంటుంది సో బేసిక్గా ఎనీ కంపెనీ ఇఫ్ దే టు హైర్ సమ్ వన్ వాళ్ళు ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ నాట్ ఫర్ కైండ్ ఆఫ్ శాలరీ శాలరీ కోసం కాదు శాలరీ కాకుండానే ఒక బంచ్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక స్పెసిఫిక్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి దాన్ని ఎంప్లాయీగా కైండ్ ఆఫ్ తన కంపెనీలోకి తెచ్చుకోవడానికి బడ్జెట్ ఉంటుంది హైరింగ్ బడ్జెట్ సో ఆ హైరింగ్ బడ్జెట్లో కంపెనీ ప్లాన్ ఏంటంటే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ మంది క్వాలిటీ పీపుల్ కావాలి ఎక్కువ మంది క్వాలిటీ క్యాండిడేట్స్ కావాలి కానీ ఏమవుద్దంటే చాలాసార్లు మనకి బేసిక్గా ఒకవేళ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఆర్ డిగ్రీ లేని వాళ్ళని కానీ ఒకవేళ ఎలిజిబిలిటీ పెడితే ఎలిజిబిలిటీలో వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే ఐ మీన్ వాళ్ళని కూడా అలౌ చేస్తే ఏమవుతుందంటే వంద మంది డిగ్రీ లేని గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటే దాంట్లో మేబీ నిజంగా సిన్సియర్గా కష్టపడి బేసిక్గా స్కిల్ని నేర్చుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే ఉంటారు సో ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిటీ క్యాండిడేట్స్ పడిపోతుంది కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓకే అమ్మ నాకు వీళ్ళంతా వద్దు నాకు ఓన్లీ ఏదైతే ఏ బంచ్లో అయితే ఎక్కువ క్వాలిటీ క్యాండి దొరుకుతారు అటువంటి బంచ్ మీదనే నేను హైరింగ్ చేస్తాను అటువంటి బంచ్ మీదనే నా యొక్క కంప్లీట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఓన్లీ ఈ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఎటువంటి కైండ్ ఆఫ్ గ్యాప్ లేని వాళ్ళని కానీ తీసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుంది చాలామంది ఎవరైతే స్కిల్ ఉన్న వాళ్ళు స్కిల్ ఉంది బట్ నిజంగా ప్రాపర్ డిగ్రీ ఆర్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు సో అటువంటి కేసులో ఆర్ టూ ఆప్షన్స్ అండి ఆప్షన్ నెంబర్ వన్ స్కిల్ నేర్చుకోండి స్కిల్ నేర్చుకున్నాక బయట ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయండి సో ఫ్రీ ల్యాన్సింగ్ చేసినప్పుడు మీరు బేసిక్గా ఏ కాలేజ్ నుంచి చదువుకున్నారు ఎంత సిజీపీ వచ్చింది ఇదంతా అసలు మ్యాటరే అవ్వదు స్కిల్ ఉందా ప్రాజెక్ట్ని టైంకి డెలివర్ చేస్తున్నారా ఓకే ప్రాజెక్ట్ని ఇవి డబ్బులు తీసుకో మ్యాటర్ ఫినిష్ సో ఆ విధంగా మీరు ఫ్రీ లాన్సింగ్గా కొన్నేళ్ళు పని చేశాక అప్పుడు నిజంగా మీరు ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్గా పని అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫ్రీలాన్సింగ్ అలవాటు అయ్యాక జాబ్స్ చేయరు బట్ లెట్స్ లెట్సే ఫ్రీలాన్స్ చేశాక కూడా మీకు జాబ్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ ప్రీవియస్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు దాట్స్ ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఇంక్లూడింగ్ ఎంట్రీ మీకు కావాల్సిన స్కిల్ని మేము బేసిక్గా ముందే నేర్పిస్తున్నాం ఈ విధంగా కావాల్సిన స్కిల్ని నేర్పించడం వల్ల మీరు ఏ స్కిల్ని అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక వాడతారో ముందే నేర్చుకుంటున్నారు కానీ ఇదివరకు ఏమయ్యేది స్కిల్ ఉన్న మీరు కంపెనీస్ని రీచ్ అవుట్ అవ్వడం కష్టమయ్యేది సో ఇప్పుడేమవుతుంది బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ టైఅప్స్ ఉంటున్నాయి కాబట్టి కంపెనీస్తో మీరు కోర్స్ కంప్లీట్ చేశాక ఆ స్పెసిఫిక్ కంపెనీస్ వెయిట్తో అయితే ఇన్స్టిట్యూట్ టైప్లో ఉందో వాటితో డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆబ్వియస్లీ ఆ కంపెనీస్ కూడా తెలుసు కంపెనీస్ టైప్ ఎందుకు అవుతున్నాయి ఇన్స్టిట్యూట్స్తో బికాస్ ఆ కంపెనీలో జరిగే పని కావాల్సిన స్కిల్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నేర్పిస్తున్నారని తెలుసు కాబట్టి స్కిల్ దొరుకుతుంది తక్కువ బడ్జెట్ అగైన్ ద సేమ్ థింగ్ సో ఏదైనా సరే ఎప్పుడైనా జరగదు సో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ మేక్ హ్యాపెన్ ఎనీథింగ్ సో మీకు కావాల్సిన డెఫినెట్లీ కైండ్ ఆఫ్ మనీలో ఉన్న రేషియో ఐ మీన్ సి మీకు ఎంత పెడుతున్నారు ఎంత ప్రాఫిట్ వస్తుంది సో ఈ విధంగా ఏమవుద్ది తక్కువ బడ్జెట్లోనే దే గిన్ కంప్లీట్ ద హైరింగ్ కైండ్ ఆఫ్ డ్రైవ్ కాబట్టి ఈ విధంగా మీరు ఐదర్ స్కిల్ బాగా నేర్చుకోండి ఫ్రీలాన్సింగ్ చేయండి చేశాక కమ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ ఆర్ బేసిక్గా ఏవైతే టైప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ కంపల్సరీ కాదు బట్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ అ గైడెడ్ పాత్ దెన్ జాయిన్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో ఆబ్వియస్లీ టైప్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా యూ కెన్ కైండ్ ఆఫ్ జాయిన్ ద ఐటీ ఇండస్ట్రీ